దేశంలో అత్యుత్తమైన పదవి మన చేతులకు వస్తే రాజ్యాధికారంలో మన తప్పకుండా మనం సాధించుకోవచ్చు అని చెప్తాం. అది నిజమైన మాట చెప్పింది ఉన్నప్పటికీ కూడా మా శ్రీనివాసరావు గారు చెప్తారు వ్యక్తి కంటే కూడా ఆ ప్రభుత్వాల ఆ పార్టీ యొక్క దాని గురించి నేను లోపలి అందువల్ల మనము ఎప్పుడు రెండు కర్తవ్యం ఏంటని చెప్పి చెప్తాం. ఒకటి ప్రపంచంలో ఎక్కడ కూడా అనగలగిన వర్గాలకి అనగలగిన జాతులకి హక్కుల కోసం కొట్టేటువంటి కర్తవ్యం నీ కుటుంబాన్ని పోషించుకునే కర్తవ్యం ఎంత ఇంపార్టెంట్, నీ ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించడం ఎంత ఇంపార్టెంట్, నువ్వు ఏ జాతిలో పుట్టినవో ఏ వర్గంలో పుట్టినవో ఆ హక్కుల కోసం ఉద్యమం. రెండవది శ్రీమాన్ గారు దాసరావు అని చెప్పింది సాధించబడిన హక్కులు ఆయన కోసం అనుకుంటా ఇవాళ ఓబీసీ రిజర్వేషన్ అది సాధించడానికి అనేక మంది రక్తతర్పణలు చేశారు, అనేక మంది ఉద్యమాలు చేశారు, సాధించుకున్నాను దానికి బట్టే రాలేదు. అడుక్కుంటే వచ్చేది కాలు పండుగ మాత్రమే కానీ కొట్లాడితే వచ్చేది హక్కు. ఈ హక్కు అంటే ఇవాళ ఈ దేశంలో విజయాలు సాధించి ఈ జాతిలో పుట్టిన బిడ్డలకు నిజంగా మేము కూడా గర్వపడేటట్టు ఎదగడము వాళ్ళ యొక్క మాటలు మాట్లాడుతుంటే నిజంగా కూడా ఖచ్చితంగా భావితరానికి వాళ్ళు ఉపయోగపడతారనేటువంటి ఒక విశ్వాసం మా కూడా కలుగుతాం. ఈరోజు మనం అందరం కూడా రకరకాల కులాల మీద చెప్పుకుంటాం, ఓ యాదవ్ అని, ఒక గౌడని, ముదిరాజ్ అని రకరకాల కులాలు. కానీ అప్పుడు ఉన్నటువంటి మనం దండించినటువంటి మహాత్మా జ్యోతిబాబులే 350 సంవత్సరాల క్రితమే ఆయన అధ్యయనం చేసి ఇవన్నీ కులాలు కాదు వృత్తులు. ఒక ఇంట్లో ఆ రోజు ఉద్యోగాలు లేనప్పుడు, ఇండస్ట్రీస్ లేనప్పుడు జనమంతా కూడా ఒక్కొక్కరుగా పని చేసుకొని బతికేది. వ్యవసాయానికి అనుసంధానంగా ఉన్నటువంటి వృత్తులన్నీ కూడా ఒకే ఇంట్లో పుట్టినటివి, వృత్తులు విడిపోయి విడిపోయి కులాలుగా మారినాయి, ఇవన్నీ ఒకే జాతి అని చెప్పినటువంటి వ్యక్తి మహాత్మా జ్యోతిబాబు. ఇలా విభిన్న కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ డిఎన్ఏ చూస్తే ఏదో ఒక రోజు తాత పుత్తాతల లాస్ట్ తరాలు వెళ్ళిపోతే అయ్యే వరకు మేమేం చేసుకోవాలి, ఏం సాధించాలనుకుని కూడా దాన్ని చేసుకోవాల్సిన సమయం. చాలామంది వచ్చేంత వరకు ఒకలాగా ఉంటారు, అయిపోయిన తర్వాత కొంతమంది మారిపోతారు. అది మారిపోదు, మారిపోయినప్పుడు మనకు చాలా కష్టాలు ఉంటాయి. మారిపోయిన తర్వాత ఈ రోజుల్లో చాలామంది ఏ సంస్థలు ఉంటారు, చాలామంది మంత్రులు ఉంటారు, వస్తుంటారు, పోతుంటారు, అన్నీ కూడా మనం చేసే పని మాత్రం ఎప్పటి మిగిలిపోతుంది. మనం చేసిన పనే చివరి మిగులుతుంది. అధికారంలో కూడా ఏముంటుంది, ఒక మంచి పనిని బట్టి